క్యాండిడేట్ మీరే అభ్యర్థి మీరే మా నాయకులు ముఖ్యంగా కమలం పవిత్రమైన కమలం బుర్దలో పుట్టిన దేవతలు కనిపించే కమలం ఆనాడు ఎన్టీ రామారావు చెప్పిండు ప్రజలే దేవుళ్ళు అన్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తుంది మీరే దేవుళ్ళు మీకు కమలాన్ని కొరతకే ఓటేసి గెలిపించే ధైర్య సాహసాలు ఇవాళ మన మజ్లిస్ లో ఎదిరించేటువంటి దమ్ము సత్తా కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది ఇంకే పార్టీకి లేదు అందరు కూడా కుట్రలో భాగంగా మజ్లిస్ కు పెంచి పోషించిన పాముకు పాలు వస్తే విషం కక్కుతుంది కానీ అమృతం వస్తుందా రాదు అందుగురించే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీ పామును పెంచినట్టు పెంచుతున్నారు మజ్లిస్ పార్టీ కాబట్టి మనము తస్మాత్ జాగ్రత్త ఖబర్దార్ బిడ్డ ఈ యొక్క రాజేంద్ర నగర్ నియోజకవర్గం నీ జాగీరు కాదు నీ అప్ప సొమ్ము కాదు నీ తాత సొమ్ము కాదు ఇది మన తాతల సొమ్ము మన పొలాలు మన తండ్రులు సంపాదించిన పొలాలను దొంగ డాక్యుమెంట్లతో ఏ రకంగా కబ్జా చేస్తుండో మనం చూస్తున్నాం వందల వేల ఎప్పుడులో 100 ఎకరాలు కబ్జా చేసిన సంగతిని మర్చిపోతామా నేను అడుగుతున్నా మర్చిపోవు కాబట్టి ఇలాంటి భూ అక్రమదారులను రేపు మన ప్రభుత్వం వస్తే వీళ్ళని జైల్లో పెట్టిస్తాం ఈ మజ్లిస్ పార్టీ సోదరులను అసద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఈ ప్రకాష్ గౌడ్ను తప్పకుండా జైల్లో పెట్టిస్తాం కాబట్టి దయచేసి మీ అందరితో కోరుతున్నా ఒక పవిత్రమైనటువంటి మీ జన్మ హక్కుగా ఉన్నటువంటి ఓటు హక్కును ఒక వజ్రాయుధంలాగా ఉపయోగించి ఉదయమే 7వ తారీఖు నాడు మనకు కమలాన్ని కోటేసి మనం గెలిపించుకోవడం మీ అందరి కర్తవ్యం మీకందరికీ మరి నేను పాదాభివందనం చేస్తూ నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశానికి మరి ఇంత రా ఇంత మధ్యాహ్నమైనా మరి 8 గంటలు మీరు స్కూటర్